కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తున్నారు ఎస్ ప్రభు వారు ఆయన సెలువు మీద ప్రాణం పెట్టారు ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా ఇస్తున్నారు ఆ ప్రేమ గల ప్రభు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి ఆయన నమ్మిన వారు అందరినీ పరలోకం తీసుకెళ్తారు ఆ ప్రేమ గల ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా ఈ కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను ప్రియ సోదరి సోదరులారా ప్రార్థన చేసుకుని ఇద నా వాక్యంలో కొనసాగుదాం పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి మీకు సుద్దులు చెల్లిస్తున్నాం ప్రభా ఈ కడవరి కాలంలో జీవిస్తున్నాం మాకు నాయన ఘోరమైన దినాల్లో జీవిస్తున్నాం భయంకరమైన పరిస్థితులు మా చుట్టూ ఉన్నావు ప్రభా ప్రపంచం అంతటిలో కూడా మీ కృపను మాకు అనుగ్రహించి ఈ మర్మాలు మీరే పరిశుద్ధాత్మడు మా బోధించి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి త్వరలో వచ్చి మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడటానికి మీ కృప దయచ్చేయమని మీరే మాతో మాట్లాడమని మహిమ ఘనత మీరే తెచ్చుకోనని ఏసు ప్రభు పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ ప్రియ సోదరి సోదరులారా ఆఖరు తెగులు ఈ యొక్క ఆఖరిగా వచ్చే తెగులు చాలా ఘోరమైనది ఏది ఆఖరిగా వచ్చే తెగులు ఆఖరి వచ్చే తెగులు ఇప్పుడు వచ్చిన ఈ యొక్క కరోనా ఆఖరి తెగులా తెగులంటే నేర్చుకున్నాం తెగులంటే మనకి ఎక్కువ మందికి ఆ యొక్క వ్యాధిని అంటించి ఎక్కువ మందికి హాని చేసి ఎక్కువ మంది మరణించే ఆ యొక్క వ్యాధిని మనం తెగులు అంటున్నాం దీనికి ఏ విధమైన మందు మహకు లేదు ఇక ప్రస్తుతానికి అటువంటి దాన్ని మనం తెగులు అంటున్నాం ఇంగ్లీష్లో ప్లేగ్ అన్నారు అయితే ప్రియదేవుని బిడ్డారా ఇప్పుడు వచ్చిన ఈ యొక్క కరోనా వ్యాధి కరోనా వైరస్ ఇది ఆఖరి తెగుల కానే కాదు ఇది ఆఖరి తెగులు కాదు దీనికంటే ఇంకా భయంకరమైనది ఇంకా ఘోరమైనది ఇంకా ప్రమాదకరమైనది రాబోతుంది భవిష్యత్తులో త్వరలో ఎప్పుడు వస్తుందో ఆ యొక్క తారీఖు మనకు తెలియదు కానీ తప్పకుండా వస్తుంది రాకడకు ముందు ఇది దేవుని వాక్యం మనకు బోధిస్తుంది కనుక యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి బోధించిన ఆ విషయాలు లోక సుమతి ఇరవై ఒకటి అధ్యాయం ఆ యొక్క వచనంలో మనం చూస్తున్నాం కడవర కాలంలో భూకంపాలు కరువులు తెగుళ్ళు వస్తాయన్నారు ఇది నాన్ను కూడా ఆ యొక్క తెగులు ముఖ్యంగా ఆఖరుగా ఈ భూమి మీదకి వచ్చే తెగులు రెండవ రకడికి ముందు అంటే ఈ లోకం అంతమైపోకముందు లోక అంతానికి ముందు వచ్చే ఆ యొక్క తెగులు ఈ ప్రస్తుతం ఉన్న కరోనే ప్రపంచం అంతటినీ కూడా గడగళ్ళాడించేస్తుంది ప్రతి దేశం కూడా ఎంత సంపన్న దేశాలైనా సరే విలవిలలాడిపోతున్నాయి అయితే చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఇటీవలి కాలంలో ఇది ఆఖరు మనకి సూచన ఇది ఆఖరి తెగులా ప్రభు దీని తర్వాత వచ్చేస్తారా రెండవసారి అని అంటున్నారు మీద దేవుని బిడ్డలారా వాక్యం అది చెప్పట్లేదు వాక్యం మనకి చెప్పేది ఏంటంటే దీనికంటే ఈ కరోనా కంటే కూడా ఘోరమైన తెగుళ్ళు రాబోతుంది దాన్నే ఆఖరు తెగుళ్ళు అంటున్నాం ప్రకటన గ్రంథం పదహారు అధ్యాయంలో బైబిల్ గ్రంథం మనకి వీటి గురించి వి వివరాలు అందిస్తుంది ఆ వివరాలు ఏంటంటే మనకి మన మానవ మాటలకు వివరణకు సరిపోనంత ఘోరమైనది రాబోతుంది ప్రస్తుతం వచ్చిన ఈ యొక్క కరోనా వల్లనే అనేక మంది చనిపోతున్నారు ఈనాటికి అంటే ఈ రోజుకి ఉన్న లెక్కల ప్రకారంగా పదిహేను లక్షల మందికి వచ్చేసింది తర్వాత దాదాపు లక్ష మంది చనిపోయారు కొన్ని చోట్ల ఎక్కడ పెట్టాలో తెలియక శవాలను అలా పడేసేస్తున్నారు రకంగా ఇటువంటి భయంకరమైన పరిస్థితి భయానకరమైన పరిస్థితి కానీ ఈ రాబోయే తెగులు ఘోరమైన తెగులు ఇప్పటికే అనేక మందికి ఉద్యోగాలు పోయి లేకపోతే పనులు లేక పాపం చాలా కష్టాలు పడిపోతున్నారు రెండు పూట్ల భోజనానికే చాలా కష్టమైపోతుంది చాలామందికి సామాన్యులకి మన దేశంలో ఇంకా తక్కిన ప్రాంతాల్లో కూడా ఇక సంపన్న దేశాల్లో కూడా వారు కూడా విల్లు విల్లాడిపోతున్నారు అమెరికా నుండి లేకపోతే ఐరోపా నుండి లేకపోతే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాండి అనేక దేశాల్లో అయితే ఏదైనా సరే ఆ టీకాలు తీసుకుందాం వ్యాక్సినేషన్ అంటే దాని కొరకు ఏదో ఆశతో మనం ఎదురు చూస్తున్నాం మనమే కాదు ఆ సంపన్న దేశాలు కూడా అమెరికా లాంటి యూరప్ లాంటి ఎంతో అభివృద్ధి చెందిన వారు కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు ఈ రోజుని ఏ మంచి ఏ మంచి కబర్ వస్తుందో ఇది ఆ యొక్క వ్యాక్సినేషన్ కనిపెట్టాం టీకా కనిపెట్టాం దీనికి అన్నట్టుగా ఒకవేళ అది కనిపెట్టినా సరే మనకి అది కనీసం ఒక సంవత్సరం లోపల మన లాంటి సామాన్యుడికి చేతికి లేకపోతే మనకు అందే ఆ యొక్క అవకాశం లేదు ఎందుకంటే అది రావాలా అది రకరకాల టెస్టులు చేయాలా అవన్నీ కూడా చేసి ఎంత త్వర త్వరగా అది ఇచ్చేసినా సరే మనలాంటి సామాన్యుడు వరకు రావాలంటే సంవత్సరం దాటిపోతుంది ఈ లోపల మన పరిస్థితి ఏమిటి చాలా ఆందోళన మనకి అయితే అంత ఉన్నత దేశమైన అమెరికా ఆ యొక్క అధ్యక్షుడు కూడా ఎంతో దీనంగా ప్రాధేయపడుతూ మాకు కాస్త వైద్య సహాయం కావాలి మాకు కొన్ని ఆ యొక్క మెడిసిన్స్ కావాలా ఔషధాలు కావాలా అని మన దేశాన్ని కోరారు మనందరం కూడా వార్తల్లో చూస్తున్నాం ఇటీవలే మన యొక్క దేశం నుంచి కొన్ని దీనికి దీనికి సరైన మందు లేదు కానీ కొన్ని మూడు నాలుగు రకాల ఆ యొక్క మెడిసిన్స్ని ఒక కాంబినేషన్ అంటే ఆ విధంగా వాడితే కొంత ఉపయోగం ఉందని అలాంటిది మన దగ్గర ఉందని ఆ యొక్క మెడిసిన్ మనల్ని అర్థించారు ఎప్పుడూ లేదు చరిత్రలో అటువంటి ప్రపంచంలోనే అగ్రదేశం ఇలాంటి మన దేశం లాంటి దేశాలని కూడా వాళ్ళు ఆ యొక్క వైద్యం కొరకు లేదా మెడిసిన్ కొరకు అర్థించడం అనేది ఎప్పుడూ లేదు ఇటువంటి క్లిష్ట పరిస్థితి అందరు కూడా వారిని అర్థించేవారు వారిని బ్రతిమాలేవారు వారిని అడిగేవారు చూచారా ఎలాంటి పరిస్థితి వచ్చేసిందో అయితే దీనివలన ఎంతమంది చనిపోతారో అది చాలా భయంకరమైన పరిస్థితి అయితే ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి అదేంటంటే రాబోయే తెగులు ఈ యొక్క ఆఖరి తెగులు దాని అది ఏదో ఇప్పుడు వచ్చినట్టుగా కొంతమంది కాదు సమా లోకం అందరికీ కూడా ఇప్పుడు ఎన్ని కోట్లు ఉన్నారో ఇప్పుడు మన ప్రపంచ లెక్కల ప్రకారంగా ఏడు వందల కోట్లు దాటిపోయారు అయితే రెండో రాక ముందు ఇంకా ఎక్కువ అవుతారు కొంచెం ఇంకా ఆ యొక్క జనసాంద్రత అందరికీ కూడా వచ్చేసే ఆ యొక్క తెగులు ఆ యొక్క వ్యాధి అయితే దేవుని బిడ్డలుగా మనకున్న ఆ యొక్క గొప్ప నిరీక్షణ ఏమిటంటే మనము భయపడని అవసరం లేదు మనకి ప్రభు కాపలుగా ఉంటారు ప్రభు కాపుదాల మనకి ప్రభు ఆదరణ మనకి ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిదో వచ్చిన సమ్ థర్టీ ఫోర్ వర్స్ నైన్టీన్ నీతి మంత్రులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుంచి ఆయన వారిని విడిపించిను నిజమే ప్రదేం బిడ్డలారా ఏ విధమైన ఆపద వచ్చినా సరే ఈ యొక్క వ్యాధులు లేకపోతే ఎటువంటి కరువులు ఎటువంటి భూకంపాలు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటన్నిటి నుంచి కూడా విడిపించే దేవుడు మనకున్నారు కనుక నీతి మంత్రులు కలిగే ఆపదలనే ఆ యొక్క ఆపదలన్నిటి నుంచి కూడా ఆయన మనల్ని విడిపిస్తారు అయితే రాబోయే తెగులు ఇంకా రాలేదు ఇది కానీ త్వరలో వస్తుంది అంటే రెండవ రాకటి త్వరలో రాబోతుంది ఆ యొక్క త్వరలో ప్రభు వచ్చినప్పుడు రెండవసారి ఆ యొక్క రెండవ రాకడ్లో మనమందరం కూడా ఎత్తబడక ముందు ఈ లోకం అంతటి మీదకు కూడా వచ్చే ఆ యొక్క తెగులు అది ఆ యొక్క వ్యాధి అది దీనిని ప్రకటన గ్రంథం పదహార అధ్యాయంలో మొదటి రెండు వచనాల్లో మనం చదవచ్చు యోహాన్ గారు విన్నది ఏంటంటే ప్రకటన గ్రంథం రాసిన యోహన్ గారు ఆయనకి క్లియర్గా బిగ్గరమైన స్వరంతో బిగ్గర స్వరంతో వినబడ్డది పెద్ద స్వరంతో వినబడ్డది ఎక్కడి నుంచి వచ్చిందా స్వరం పరలోకంలో ఉన్న దేవుని ఆలయం నుంచి వచ్చింది ఆ స్వరం ఎవరికి ఈ స్వరం ఎవరికి ఆ యొక్క ఏడు తెగుళ్ళు పట్టుకొని ఏడు పాత్రలో ఆ యొక్క ఏడు తెగుళ్ళు పట్టుకుని ఉన్నారు ఎవరు ఈ యొక్క ఏడు తెగుళ్ళు పట్టుకున్నవారు అంటే ఆ యొక్క దేవదోతలు అంటే ఒక సాదృశ్య రూపంలో ఏడు పాత్రలు పట్టుకున్నారు అప్పుడు వారికి ఆదేశం ఇస్తుంది ఏమని మీరు భూమి మీదకు వెళ్ళి మీ యొక్క పాత్రలలో ఉన్న దేవుని యొక్క ఉగ్రత అంటే దేవుని కోపం భూమి మీద కుమరించండి అని అన్నారు అంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది ఇది కనుక దేవుడు రప్పించబోతున్నారు కనుక దేవుడు పంపించబోతున్నారు కనుక దీని నుంచి తప్పించుకునే వారికి ఎవ్వరూ ఉండలేరు నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఏ గ్రామంలో ఏ పట్టణంలో ఏ దేశంలో ఏ నగరంలో ఉన్నా ఒకవేళ పరిస్థితులు అనుకరించి ఏదన్నా ఆ యొక్క ఇతర గోళాలకు పారిపోయినా సరే ఇతర యొక్క ప్లానెట్స్కి ఎవ్వరూ తప్పించుకోలేరు అందరికీ కూడా వస్తుంది అయితే మనం భయపడక్కర్లేదు దేవుని బిడ్డలారా కారణం ఏంటంటే దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క నడుపుదల దేవుని యొక్క భద్రత దేవుని నమ్ముకున్న వారందరికీ ఉంటుంది కనుక మనము దీనిని చూచి దీని గురించి భయపడని అవసరం లేదు ఈ వివరాలు మనం నేర్చుకోబోతున్నాం ఇదే దేవుడు మనకి ఇచ్చిన యొక్క వర్తమానం చూడండి ఆ యొక్క వ్యక్తిని మొక్క నుంచి లేకపోతే తల నుంచి కాలు వరకు కూడా తల నుంచి కాలు వరకు కూడా చెడ్డ చెడ్డపుండ్లు పుట్టాను పుండ్లు అంటే కొన్ని ప్రాంతాల చెగ్గడ్లు అంటున్నారు లేదా కొన్ని ప్రాంతాల గడ్డలు అంటున్నారు గడ్డలు వచ్చేస్తున్నాయి అనమాట ఇంగ్లీష్లో బాయిల్ అన్నారు ఎక్కడి నుంచి పాదం నుంచి ఆ యొక్క తల వరకు కూడా ఎక్కడ ఇంకెక్కడ గ్యాప్ లేకుండా ఈ వ్యక్తిని చూడండి ఈ వ్యక్తి కూడా అలాగే పూర్తిగా వచ్చేసాయి అంటే ఈ తెగులు అప్పుడే వచ్చేసిందని ఇంకా రాలేదు ఇది ప్రకటించ పదహారులో ఉన్న ఆ యొక్క వర్తమానాన్ని లేకపోతే ఆ విషయాల్ని అర్థం చేసుకొని ఈ యొక్క ఆర్టిస్ట్ వేసిన ఈ చిత్రం ఇది అయితే ఇది ఘోరమైనది ఇక మానవ మాటల్లో మనం వర్ణించలేనంత బాధాకరం నొప్పి అయితే దీనికి స్త్రీలని పురుషులని చదువుకున్నవారు చదువుకోలేనివారు లేకపోతే ఉద్యోగస్తులు ఉద్యోగం లేనివారు అనే భేదం లేదు అందరికీ వచ్చేస్తుంది అయితే ప్రస్తుతానికి దీనికి మనం ఏమీ పేరు అన్ పెట్టుకోలేదు అయితే అది వచ్చినప్పుడు తప్పకుండా ప్రపంచం ఏదో పేరు పెడతారు దానికి ఇప్పుడు కరోనా నెల పెట్టారు అప్పుడు కూడా పెడతారు దానికి అది ఏదో పేరు అయితే ఏ పేరు పెట్టుకున్నప్పటికీ ఖచ్చితంగా మొత్తం లోకం అంతా కూడా వచ్చేస్తుంది ఇది చాలా ప్రమాదకరమైనది తర్వాత చాలా ఘోరమైన అంటు వ్యాధి ఇక అందరికీ కూడా వచ్చేస్తుంది అనమాట అయితే దీనివల్ల అందరూ కూడా చాలా శ్రమ పడిపోవాలి చాలా నొప్పి ఇక బాధను తట్టుకోలేని పరిస్థితి ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రకటన కింద పదహార అధ్యాయం చదువుతుంటే నాకు ఇంకా ఈ విషయాలు బాగా తేటతెల్లంగా ఇంకా లోతుగా బాగా అర్థమయ్యింది ఈ యొక్క కరోనా రావటం వలన ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ లాక్డౌన్ అంటున్నాం అంటే అంతా మూసేశారు ఇక విమానాలు లేవు రైలు లేవు కారులు లేవు బస్సులు లేవు అన్నీ కూడా బంధించేశారు ఎక్కడికి వెళ్ళటానికి ఫీల్ లేదు కానీ ఏంటి అలా చేసినట్లయితే ఈ యొక్క వ్యాధికి ఇది ఒకే నివారణ ఇక ఇది ఎక్కువ చోట్ల వ్యాపించకుండా ఉంటుంది తక్కువగా అంటుకోకుండా ఉంటుందని దీన్ని మనం లాక్డౌన్ అంటున్నాం లేదంటే సామాజిక దూరం పాటించండి ఒకరికొకరి దగ్గర రావద్దు అలా చేసినట్లయితే ఈ యొక్క ఒక ప్రాంతం వరకు ఇంకో ప్రాంతం వెళ్ళకుండా ఈ వ్యాధి త్వరితంగా వ్యాపించకుండా ఉంటుందని ప్రభుత్వాలన్నీ కూడా ఈ యొక్క ఏర్పాటు చేశారు ఇది చాలా మంచిది ప్రస్తుతానికి అయితే రాబోయే ఆ యొక్క ఆఖరి తెగులు ఆఖరి తెగులు ఎందుకు ఎందుకంటున్నాం అది అయిపోయిన తర్వాత రెండో రకం వచ్చేస్తుంది అనమాట ఆ ఏడు తెగుళ్ళు వచ్చిన తర్వాత ఏడు తెగుళ్ళు మొదటి తెగులు మనం చెప్పుకుంటున్నది కనుక ప్రస్తుతానికి మనం చూసినట్లయితే ఆ యొక్క ఎయిర్పోర్ట్లన్నీ కూడా అంటే ఈ యొక్క విమానాశ్రయాలన్నీ కూడా ఇక విలవెళ్ళ ఆడుతున్నాయి ఎవ్వరూ కూడా ఎక్కడికి ఏ దేశానికి వెళ్ళాలనే విమానాలు వెళ్ళావు అలాగే ఎంతో రద్దీగా ఉండే బొంబాయిలో ఆ యొక్క ఛత్రపతి శివాజీ ఆ రైల్వే స్టేషను కొన్ని వేల మంది రోజు కూడా ప్రయాణం చేసే ఆ యొక్క ఎంతో రద్దీగా ఉండేది విలువెల్లి ఆడుతుంది ఎవ్వరూ లేరు అక్కడ కాను రైలు ఏమి వెళ్ళట్లేదు అలాగే ఉదాహరణకు మన యొక్క విజయవాడలో ఉన్న మెయిన్ బస్ స్టాండ్ చూసుకుంటే ఆశయాలోనే పెద్దది అది చూడండి కానీ ఈ బస్సులు తిరగట్లేదు ఇంకలాగా ఇవి నిర్మానుష్యంగా అయిపోయినాయి అలాగే మన హైదరాబాద్లో కూడా ఆ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ చూస్తే అది కూడా ఇప్పుడు కూడా రద్దీగా వేల ప్రజలు ప్రయాణించే ఆ యొక్క బస్ స్టాండ్ వెల్వెల్లాడిపోతున్నాయి అంటే ఏమీ లేవు అన్నీ కూడా ఆపేశారు ఇది ఇప్పుడు వచ్చిన ఈ కరోనాకే ఏదో కొంత నివారణ ఉంటుంది అని ఆపేశారు అయితే ఇంకొక సమస్య కూడా జరుగుతుంది కొన్ని చోట్ల ఉదాహరణకు ఢిల్లీలో వార్తల్లో వింటున్నాం మనం అలాగే బొంబాయిలో కూడా కొన్ని ఆసుపత్రుల్లో ఆ యొక్క వైద్య సేవ చేస్తున్న ఆ డాక్టర్లకి నర్సెస్లకి కూడా ఇక కరోనా వచ్చేసింది కనుక ఏమి ఏం చేయవలసి వచ్చింది ఆ యొక్క ఆసుపత్రులు కూడా మూసేయవలసి వచ్చింది మరి ఇంకా డాక్టర్ గారికి నర్సమ్మల గారులకి ఇంకా తక్కువ పనిచేసే టెక్నీషియన్స్కి వాళ్ళకే వచ్చేస్తే ఇంకెవరు ఎవరు సేవ చేస్తారు ఎవరికి పరిచయం చేస్తారు కనుక ఆసుపత్రులే మూసేయవలసిన పరిస్థితి అంటే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి అనమాట ప్రస్తుతానికి దీనికంటే ఘోరమైంది రాబోయేది ఏ శాస్త్రవేత్త ఏ రాజకీయ నాయకుడు లేకున్నట్లయితే ఏ యొక్క వైద్యుడు లేకపోతే ఏ యొక్క వ్యాపారవేత్త ఎవ్వరూ ఏమీ ఎవరికి సహాయం చేయలేని పరిస్థితి కారణం వారికే వచ్చేస్తుంది కనుక ఆ యొక్క చెడ్డ పుళ్ళు కాలు నుంచి తల వరకు కూడా అయితే ఈ యొక్క వైరస్కి రాజని రైతని లేకపోతే గొప్పవారని లేకపోతే పేదవారని ఆ యొక్క భేదం లేదు కదా ఎవరికైనా వచ్చేస్తుంది ఆ యొక్క ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ గారు బోరిస్ జాన్సన్ గారికి వచ్చేసింది ఆయన వైద్యులు తీసుకుంటున్నారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అలాగే ఆ దేశ యువరాజు గారు ప్రిన్స్ ఛార్లిస్ గారికి వచ్చేసింది అలాగే ఆ యొక్క స్పెయిన్ యువరాడి కూడా ఈ యొక్క వ్యాధి చనిపోయింది అయితే వారు వీరంతేడా లేదు ఎవరైనా సరే కనుక ప్రస్తుతమే మనకి ఈ యొక్క కరోనా వలనే ఇది కరోనా ఇంతకీ సోకింది పదిహేను లక్షల మందికి మాత్రమే ప్రస్తుతానికి మొత్తం మొత్తం దీనివల్లనే ఈ యొక్క బజార్లు షాపులు తర్వాత ఇంకా ఇంకా మీరు ఆ హోటళ్ళు లేకపోతే ఈ వినోదపు ప్లేసులు అన్నీ కూడా మనం కట్టేయవలసి వచ్చింది క్లోజ్ చేసేసారు అయితే దీనికే ఇంత అయిపోతే మరి లోకం అందరికీ అంటుకో అంటుకుని ఆ యొక్క అంటు వ్యాధి వచ్చేసి అందరికీ కూడా ఆ ఉల్లంత శరీరం అంతా గడ్డలు వచ్చేస్తే ఇంకెవరేం చేయగలరు కనుక ఈ యొక్క షాపులన్నీ లేకపోతే పెట్రోల్ బంకులు అనండి మెడికల్ స్టోర్లు అన్నవండి ఇక ఏ విధమైన ఇక సేవలు అందుబాటులో ఉండవు అనమాట ప్రతీది కూడా మూసివేయవలసిన పరిస్థితి ఇప్పుడికే ఈ తక్కువ ఉంటేనే ఇంత వస్తే అది ఇంకా ఘోరమైనది అయితే ఇంకా ఎంత పరిస్థితి ఉంటుందో ఊహించాలి మన మాటలో చెప్పుకోలేం అయితే ఈ యొక్క మరి వై అనారోగ్యం వచ్చేస్తే మరి వారికి ఎవరు వైద్య సేవ చేస్తారు ఆ యొక్క డాక్టర్ల గారులు ఆ యొక్క వైద్యులు ఆ యొక్క గారు వీళ్ళందరూ కూడా వారు కూడా మానవులే వారు కూడా చాలా వచ్చేసింది ఇప్పుడు కొంతమందికి కొంతమంది ఇంకా ప్రాణాలే పోయాయి ఆ యొక్క చైనాలో కనీసం పదమూడు మంది పైన ఆ యొక్క డాక్టర్లకే చనిపోయారు ఈ వైద్యం చేస్తూ ఆ యొక్క గత నెలలో ప్ర దేవుని మరి వారు కూడా అనారోగ్యం వస్తే వారు కూడా ఇంకేమీ చేయలేరు ఎవరికి ఏమీ చేయలేని పరిస్థితి కనుక ఏ మానవుడు ఇంకొక మానవుడికి ఏ విధమైన సహాయం చేయలేని పరిస్థితి ఈ యొక్క కడవర కాలంలో ఆఖరి తెగుల్లో వచ్చేస్తుంది అనమాట ఆఖరి అంటే ఆ యొక్క ఏడు తెగుళ్ళు మొదటి తెగులు ఇది దానిలో వస్తుంది దీన్ని ప్రకటన గ్రంథం పదహారు అధ్యాయం మొదటి రెండు వచనాల్లో అయితే ప్రియ దేవుని బిడ్డలారా దీనిని గురించి వింటున్న మీరు భయపడద్దు సుమా ఆందోళన పడద్దు దీని గురించి కానీ ఏంటంటే దేవుని బిడ్డలుగా ఆయన నమ్ముకున్న వారుగా మనకి ఒక మంచి వార్త ఆ మంచి వార్త ఏమిటంటే ఆ యొక్క మోషే గారి కాలంలో ఆ యొక్క ఇస్రాయేలీలు ఆ యొక్క ఈజిప్ట్లో వారు బానిసత్వంలో ఉంటే వారిని విడిపించటానికి ప్రభువు పది తెగుళ్ళు రప్పించారు ఆ యొక్క పది తెగుళ్ళలో ఆరవ తెగులు ఇదే తెగులు ఇది శరీరం అంతా కూడా మనుషులకి పశువులకు కూడా ఆ యొక్క భయంకరమైన బాధాకరమైన పుళ్ళు వచ్చేసాయి వారి శరీరం అంతా శరీరం మీద దీన్ని మనం గడ్డలు అంటున్నాం లేకపోతే చెగ్గడ్లు అంటున్నాం అయితే వారందరికీ వచ్చేసాయి మోషే గారు ముందుగానే చెప్పారు ఫారో ఆ యొక్క రాజుకి ఈ విధంగా జరగబోతుంది ఇప్పటికైనా మారుమన స్పందని అయితే ఆయన మారు మనస్పంద లేదు కనుక అందరికీ కూడా ఈ యొక్క వ్యాధి వచ్చేసినట్లుగా నిర్గమకాణం తొమ్మిది అధ్యాయం తొమ్మిది నుంచి పదమూడు వరకు ఉన్న భాగం ఎక్సోడస్ చాప్టర్ నైన్ వర్స్ నైన్ టు థర్టీన్ అందరికీ వచ్చేసింది ఈ యొక్క గడ్డలు అయితే ప్రియదేవుని బిడ్లారా ఇస్రాయేలీలకి ఎవరికీ కూడా మనుషులకు కానీ పశువులకు కానీ ఏ గడ్డ రాలేదు ఏ చెగ్గడ్డ రాలేదు ఏ యొక్క బాధాకరమైన పుండ్లు రాలేదు వారికి చూచారా ఎంత అద్భుతమో కనుక మనము మనకున్న ఆదరణ ఏంటంటే ప్రదేవుని బిడ్డలారా ప్రభువుని నమ్ముకున్న వారు సరే ఎక్కడున్నా సరే వారికి ఈ యొక్క ఏడు తెగులులో ఏ తెగులు కూడా వారికి రాదు కనుకనే ప్రకటనకుందము పదహారు అధ్యాయం వచనం మనం చూసినట్లయితే ఎవరికి వస్తుంది ఆ యొక్క మృగాన్ని ఆ యొక్క మృగం యొక్క ప్రతిమను ఎవరైతే పూజిస్తున్నారో వారికే వస్తుంది దేవుని దేవుని పూజించే వారికి విశ్వాసాలుగా వారికి యేసుప్రభుని నమ్ముకుని బాప్తెసం తీసుకుని ముంచడం బాప్త్యసం నీటిలో ఆయన యొక్క వాకిపు వెలుగులో ఆయన ఆకిన ప్రకారం ఎవరైతే జీవిస్తున్నారో వారికి ఏ కీడు కలగదు ఇస్రాయేల్కి ఏ కీడు కలగలేదు ఆ యొక్క ఈజిప్ట్లో ఆరు రోజుల్లో అదే రీతిగా మనం ఇప్పుడు ఆధ్యాత్మిక ఇస్రాయల్లు కనుక ప్రీదేవి బిడ్డారా ఈ యొక్క కరోనా కాలంలో కానీ లేకపోతే రాబోచున్న భవిష్యత్తులో అతి త్వరలో రాబోతున్న ఆ భయంకరమైన ఆ యొక్క తెగులు కానీ ఇది ఘోరమైన తెగులు ఆ యొక్క ఏడు తెగుళ్ళు మనకి ఏ కీడు కలగదు కనుకనే నిర్గమకాండం పదకొండు ఐజం ఏడవచ్చును ఎక్సడైస్ చాప్టర్ లెవెన్ వేవెన్ నిర్గమకాండం పదకొండు ఐజం ఏడవచ్చును మనం చూసినట్లయితే ప్రభు అంటున్నారు మోసే నీ ప్రజలు అంటే ఇస్రాయేలీలకు ఆ యొక్క ఈజిప్ట్ వారికి నేను ఒక తేడా చూపిస్తాను ఒక తేడా ఏంటా తేడా ఆ యొక్క ఈజిప్ట్ వారు అందరికి వచ్చేసింది ఆ యొక్క ఫరో రాజు యొక్క సేవకులు తర్వాత ఆయన దగ్గర మంత్రాలు తంత్రాలు చేస్తున్న వారు వారికి కూడా వచ్చేసింది వారు తట్టుకోలేకపోయే రకంగా దాని నుంచి తప్పించుకునే మార్గం వారికి కనిపించలేదు ప్రీదేని బిడ్డారు అయితే ఇస్రాయలికి దేవుడు తేడా చూపించారు తేడా ఏంటి వారికి ఏ కీడు కలగలేదు వారికి ఆ యొక్క గడ్డలు రాలేదు కనుక ఇది దేవుడు మనకిస్తున్న అభయం కనుక ఇక కడవర కాలంలో మహాఘోరమైన తెగులు చాలా ఘోరమైనది రాబోతుంది అయినప్పటికీ మనం ఆందోళన పడవలసిన పని భయపడవలసిన పని మనకు లేదు కాణం ఏంటి దేశప్రభు గారి గారి యొక్క మనకి ఆ యొక్క ప్రామిస్ చూడండి ఫిబ్రవరికి రాసిన పత్రిక పదమూడు అధ్యయం ఐదో వచ్చును ఒక ఫిబ్రువరి చాప్టర్ థర్టీన్ వర్స్ ఫైవ్ ప్రభు చెప్తున్నది ఏంటంటే నేను ఎన్నడూ మిమ్మల్ని విడువను ఎడబాయను మిమ్మల్ని ఎన్నడూ విడువను ఎడబాయనని దేవుని యొక్క వాగ్దానం కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఎటువంటి కష్ట పరిస్థితి వచ్చినా ఎటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చిన ఈ యొక్క కరోనా అయినా లేకపోతే భవిష్యత్తులో రాబోచిన ఆ చాలా ఘోరమైన ఆఖరి గిళ్ళు అయినా సరే ఆయన మనల్ని విడిచిపెట్టరు మనకి కాపుదాలుగా ఉంటారు అయితే ప్రియదేవి బిడ్డలారా ఇది దేవుని యొక్క అభయం మనకి కానీ ఈ యొక్క లోకం అంతా కూడా ఈ చాలా ఘోరమైన వ్యాధికి వారు బలైపోవాలి ఆ ఘోరమైన వ్యాధిని వారు అనుభవించాలా అయితే మనకు వెంటనే వచ్చే ప్రశ్న ఏంటంటే దేవుడు చాలా ప్రేమ గలవాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించాను అని మనకి యోహాన్ మూడు పదహారులో ఉంది ఇంత ప్రేమ గల దేవుడు ఈ యొక్క భయంకరమైన చాలా ఘోరమైన వ్యాధిని ఎందుకు రప్పించబోతున్నారు ఎందుకు రప్పిస్తారు ఈ లోకం మీదకి అనే ప్రశ్న మనకు వస్తుంది తప్పకుండా దేవుడు ప్రేమ గలవాడు కనుకనే మనకి ఎప్పుడు రాయించారు యోహాన్ గారి చేత ఈ యొక్క హెచ్చరికని రెండు వేల సంవత్సరాల క్రిందట ప్రభు రాయించేశారు ఏది హెచ్చరికను ఈ విధంగా ఏడు తెగుళ్ళు వస్తాయి రెండవరు ఆకడకు ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త అంటే మనం ప్రభువు నమ్ముకుని ఆయన బిడ్డగా జీవించినట్లయితే వాక్యపు వెలుగులు ఆయన ఆగిన ప్రకారంగా జీవించినట్లయితే మనం ఈ కడవర కాలంలో జీవిస్తున్న మనం ఆఖరు మన తరం మనది లాస్ట్ జనరేషన్ అంటున్నాం ఇంగ్లీష్లో మనకి ఏ కీడు కలగదు అయితే మనందరికీ తెలుసు షడ్రక్ మేషక బెదనిగోకు ఒక అగ్నిపరీక్ష పెట్టేశారు ఆ రోజుల్లో రాజుగారు నిపుగద్నేజురు గారు ఏమిటి మీరందరూ కూడా ఆ బంగారు ప్రతిమకు బంగారు విగ్రహానికి సాష్టాంగపడి పూజ చేయాల తెలుగులో నమస్కరించడానికి ఉన్నది అది సరైన తజ్మా కాదు బలహీనమైన తజ్మా వర్షిప్పని ఉంది ఇంగ్లీష్లో అంటే పూజించాలా మీరందరూ కూడా సాష్టాంగపడి పూజించాల ఈ యొక్క బంగారు ప్రతిమ కని వారికి శాసనం చేశారు ఇది దాని కింద అధ్యాయం మనకు తెలుసు వారు మా ప్రాణాలు పోయినా పర్లేదు అగ్నిగుండలు వేసినా పర్లేదు మేము మాత్రం ఆ పని చేయము కానీ ఏంటంటే మేము విగ్రహాలకు మేము పడము వాటికి పూజించమన్నారు అంటే వీరికి వచ్చిన పరీక్ష ఏంటంటే వారి యొక్క మతం విషయంలో ఆరాధన విషయంలో వీరికి ఈ యొక్క పరీక్ష వచ్చింది అటువంటి పరీక్షే కడవర ఉన్న మనకు కూడా రాబోతుంది త్వరలో అలాగే దానియల్ గారికి ఆ యొక్క రాజు కాలంలో దర్యావేశరాజు గారు అన్యుడు కనుక ఆయన ముద్ర వేసేశారు వారందరూ కుట్ర వేసి పట్టుకొస్తే ఆ యొక్క ఉత్తరానికి ఆ లెటర్కి ఆ యొక్క శాసనానికి ఏంటి ఆ ముద్ర ముప్పై రోజులు ఏ దేవుడిని ఏ దేవతని ఎవరిని కూడా పూజించకూడదు రోజును మాత్రమే పూజించాలా ఇక్కడే వచ్చేసింది పరీక్ష అయితే ఆ యొక్క కుట్ర వేసిన వారు దాని ప్రవక్త గారు ఆయన ప్రధానమంత్రి అప్పటికి ఆయన మీద కుట్ర వేసిన ఆ యొక్క తోటి మంత్రులందరూ కలిసి నూట ఇరవై రెండు మంది ఉన్నారు ఏకంగా వారందరూ కలిసి కుట్ర వేసేశారు వారందరూ కూడా చెప్తున్నది ఏంటి ఏం చెప్పారు దాని గ్రంథం ఆరోగ్యం అయితే వచ్చును దాని చెప్తారు సిక్స్ వర్స్ ఫైవ్ మనం ఏ విషయంలో కూడా దాని వేల్లో మనం తప్పు పట్టుకోలేము లోపం లేవు లోపం పట్టుకోలేము దాని ఏల్లో ఏ విషయంలో కూడా కారణం ఏంటంటే వారు భూతాద్వంలో పెట్టి చూసినట్లుగా దాని ఏదైనా చిన్న తప్పు అయినా దొరుకుతుందేమో చూద్దాం ఈ యొక్క ప్రధానమంత్రి పదవి తీయించేద్దాం ఈయనకి ఈయన మన భాష వాడి కాదు మన దేశం వాడు కాదు మన యొక్క మతం కాదు ఎందుకు ఇవ్వాలి దీనికి ఈయనకి అని కుట్ర వేసేశారు అయితే ఒకే విషయంలో ఆయనలో తప్ప అని మానేదాన్ని పట్టుకోగలం అది ఆయన యొక్క మతం విషయంలో ఆయన దేవుని యొక్క విషయంలో ఆయన ఆరాధన విషయంలోనే పట్టుకోగలం అని ముప్పై రోజులు ఎవరు కూడా ఆరాధించకూడదని శాసనం చేసేసారు చూచారా షట్రక్ మిషక బెదిన కానీ దానిలో కానీ వచ్చిన ఆ కఠినమైన పరీక్ష ఏంటంటే వారి మతం విషయంలో ఆరాధన విషయంలో ఇక్కడ చేసింది ఏంటంటే ఆ యొక్క రాజులు బలవంతులు కనుక రాజులు చేసింది ఏంటంటే ఖచ్చితంగా మేము చెప్పినట్లే చేయాలి మేము చెప్పిన దాన్నే పూజించాలా అని శాసనం పెట్టేశారు చెడ్ రక్మేషక బునికి ఆ విధంగా దానిలకు కూడా అయితే ప్రీదేవిని బిడ్డలో ఒక విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం అదేమిటంటే ఈ కడవర కాలంలో కూడా అటువంటి బలమైన రాజ్యము లేకపోతే బలమైన రాజులు ఇటువంటి శాసనాలు చేసి మనల్ని కూడా ఈ యొక్క నిజదేవిని పూజించకుండా వాక్యాన్ని పాటించకుండా వాక్య వెలుగులో జీవించకుండా ఆజ్ఞలు పాటించుకోకుండా మన ఇష్టానుసారంగా వారు చెప్పినట్లుగానే ఆరాధించాలనే శాసనాలు వచ్చే దినాలు ఉన్నాయి ఈ యొక్క కడవర కాలంలో అది జరుగుతుంది ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు రెవ్యులేషన్ చాప్టర్ థర్టీన్ వర్స్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చూసినట్లయితే ఆ యొక్క మృగము మృగం ఎవరికి సాదృశ్యం మృగం అన్నది రాజ్యానికి సాదృశ్యం దానియాల గ్రంథం ఏడు అధ్యాయం పదిహేడు వచనంలో రా దానియాలు నువ్వు చూసిన నాలుగు మృగాలు నాలుగు రాజులు నాలుగు రాజులు నాలుగు రాజ్యాలు కనుక మృగం అంటే ఆ యొక్క రాజుకు రాజ్యానికి సాదృశ్యం కనుక ఆ యొక్క మృగానికి అంటే ఆ యొక్క రాజుగారు లేకపోతే యొక్క పాలకుడు ఆ రోజుల్లో రాజులు అంటున్నావు ఈ రోజులు ప్రధానమంత్రులు అంటున్నావు లేకపోతే ప్రెసిడెంట్లు అంటున్నావు ఆ యొక్క ఏ పాలకుడైనా సరే ఆ బలవంతుడైన పాలకుడు ఆయన చెప్పినట్లుగా పూజించాలా ఆయన చెప్పినట్లుగా చేయాలి ఆయన చెప్పిన రోజునే పూజలు చేయాలా ఆయన చెప్పిన వ్యక్తులకే చెయ్యాలా అలా చేయకపోయినట్లయితే వారిని చంపటానికి కూడా శాసనాలు చేసేస్తారని దాని ఆ ప్రకటించాం పదమూడు అజయం పదిహేను వచ్చినావు ఎవరైతే ఆ విధంగా పూజలు చేయరో నమస్కరించడం కావచ్చు మన నమస్కరించడం తజ్మా చేశారు అది వీక్ ఆ తజ్మా ఎంత బలహీనమైంది అసలు అయిన తజ్మా ఏంటంటే వర్షిప్ అని ఉంది అంటే వర్షిప్ అంటే వారు ఎవరు కూడా పూజలు చేయకూడదు చేయకపోయినట్లయితే చేస్తే చంపేస్తారు వాళ్ళని వాళ్ళు చెప్పినట్లే చేయాలా వారు చెప్పిన వారికే చేయాలా ఆ రోజులు గారి కాలంలో కూడా ఇటువంటి శాసనాలు చేశారు అప్పటి ఆ యొక్క రాజులు లేకపోతే అప్పుడు పాలకులు ఆ యొక్క పోపుల రాజ్యం ఏమన్నారు యేసు ప్రభుతో పాటు పోపును పూజించాలి మరి అమ్మగాని పూజించాలి ఇంకా రకరకాలవన్నీ పూజించాలన్నారు అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఒకవేళ అలాంటి రోజులు మనకు త్వరలో రాబోతున్నాయి చివరిగా మనకి ఏమిటంటే దేవుడు ఇంత ప్రేమగల దేవుడు ఏ విధంగా దేనికి ఈ విధంగా ఈ యొక్క తెగులు రప్పించబోతున్నాయి ఎందుకు రప్పిస్తున్నారంటే ఈ కడవర కాలంలో ఆ యొక్క ఆరు వందల అరవై ఆరు ముద్ర ఉంటే కానీ కొనటానికి లేదు అమ్మటానికి లేదు ఇది దేవుని బిడ్డలకు కూడా అయితే ఆ ముద్ర వేయించుకోవాలంటే వారు చెప్పినట్లుగా చేయాలి వారు చెప్పినట్లుగా ఆరాధించాలి వారు చెప్పిన వారినే పూజించాలా వారు చెప్పిన రోజునే పూజించాలా చూచారా అంటే దేవుడు చెప్పినట్లుగా బైబిల్లో ఉన్నట్లుగా బైబిల్లో యేసుప్రభుని తప్ప ఇంకెవరిని మనం పూజించకూడదు అయితే వారు చెప్పినట్లుగా చేయాలి అలా చేస్తేనే కొనటానికి అమ్మటానికని రోజులు రాబోతున్నాయి ఈ రోజులో బయోమెట్రిక్స్ అంటున్నాం మన ముద్ర వేలు వేస్తేనే కానీ కొన్ని పనులు జరగట్లేదు లేకపోతే మనం ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు వచ్చేసి దానిలో మన యొక్క ముఖాన్ని కూడా గుర్తించి మన ఫేస్ని కూడా గుర్తించి అది మనం ఫేస్ కాకపోయినట్లయితే మన ముఖం కాకపోయినట్లయితే ఆ యొక్క ఫోన్ ఓపెన్ అవట్లేదు అలాంటివి కూడా వచ్చేసాయి అయితే ఇటీవలే ఇటీవలే ఇప్పుడు మన యొక్క కొంతమంది పోలీసులు కూడా చేస్తున్నారు ఇది ఈ యొక్క ఎవరికైనా ఈ వ్యాధి వచ్చినట్లయితే ఆ వ్యాధి నుంచి ఎవరైనా తప్పించకపోతున్నట్లయితే వారిని ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఎక్కడున్నా సరే వారు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అన్ని విషయాలు కూడా వారు తెలుసుకునే లాంటి సాంకేతిక జ్ఞానం వచ్చేసింది అంటే కడవర కాలంలో మనం ఇది వారు చెప్పినట్టుగా చేస్తున్నావు లేదా వారు చెప్పినట్టుగా ఆరాధిస్తున్నావు లేదనే విషయాలు వారు దూరం నుంచే పసిగట్టే యొక్క సాంకేతిక నైపుణ్యం వచ్చేసింది అది మన మీద ప్రయోగించబోతున్నారు ఇప్పుడు కరోనా మీద వారి మీద ప్రయోగిస్తున్నారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అన్నట్టుగా క్వారంటైన్లో ఉన్నారో లేదని రాబోయే రోజుల్లో దేవుని బిడ్డ మీద కూడా ప్రయోగిస్తారు అయితే ప్రభు అందుకనే చెప్పారు కడవరకాలంలో మరణపాయం అంటే ప్రజలు ప్రాణం తీసేయాలనే ఆ యొక్క పరిస్థితి కూడా అలా చేస్తే నేను దేవుడు పని చేస్తున్నాను అనుకుంట అనుకునే రోజులు వస్తాయని యొహాసవర్త పదహారు రెండులో చెప్పబడ్డది అదే అనుకున్నారు పౌల్ గారు అందుకనే స్టెఫన్ రాళ్ళతో కొట్టి చంపించేశారు ఆ యొక్క దానిలో ప్రధాన భూమిక ఆ యొక్క పౌలు గారు అంటే ఆయన మారకముందు సౌల్ గారు సౌల్ గారు చేసిన పని అయితే ప్రియదేవుని బిడ్డారా బైబిల్ దేవుని వాక్య ప్రకారం మనం జీవించినట్లయితే వాక్య మనకి ఏం చెప్తుందంటే కడవరకాలలో శ్రమకాలం వస్తుంది ఆ యొక్క శ్రమకాలం మనకు వచ్చినప్పుడు ప్రభు కొరకు మన విశ్వాసంతో ఉండి ఆ యొక్క శ్రమలు వచ్చినప్పుడు తట్టుకుని ఒక అవసరమైతే హతసాక్షులైన అయిపోయినట్లయితే మత్స్య వర్త ఐదాజ్యం పదవచ్చును ఎవరైతే దేవుని కొరకు హస్తసాక్షులు అయిపోతారో వారు ధన్యులు అటువంటి వారి పరలోక రాజ్యం దీని గురించి కొన్ని విషయాలు రాబోయే కార్యక్రమాలు ఇంకెక్కువగా నేర్చుకుందాం శ్రమకాలం గురించి కానీ ఈ యొక్క ఘోరమైనది అయితే దేవుడి ఇంత గల దేవుడు ఎందుకు రప్పిస్తున్నారంటే ప్రజలకి దేవుని బిడ్డలకి వచ్చిన ఆ యొక్క భయంకరమైన పరిస్థితి చివరిగా చూడండి ఆ స్త్రీ యొక్క పది కొమ్ములు ఉన్న ఆ యొక్క జంతువు మీద కూర్చుంది ఆ యొక్క జంతువు అంటే మృగం అంటే రాజ్యమని నేర్చుకున్నాం స్త్రీ ఏమో సంఘానికి సాదృశ్యం ఈ యొక్క స్త్రీ దేవుని యొక్క భక్తుల యొక్క రక్తంతో మత్తిల్లిపోయిందని ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయం ఆరో వచనంలో అంటే అనేక మందిని హతసాక్షులైపోయి హతసాక్షులు చేసేస్తారని వారిని సంహరించేస్తారు కడవర కాలంలో ఏంటి వాక్యాన్ని పాటిస్తున్నారని ఆజ్ఞలు పాటిస్తున్నారని ప్రభు నమ్ముకున్నారని వారు చెప్పినట్లుగా చేయట్లేదని వారు చెప్పిన వారిని కూడా పూజించట్లేదని ఏసు ప్రభుని వద్దంటలేదు వారు చెప్పిన వారిని కూడా ప్రజలను కూడా ఆ యొక్క రాజుల్ని లేకపోతే పోపుల్ని పూజించాలంటున్నారు అనే రోజులు వస్తాయి ఈ యొక్క శ్రమకాలం వస్తున్నప్పుడు మనం ఎక్కడ ఉండాలా మనకు ఆహారం ఎలాగా వస్త్రం ఎలాగ మంచినీళ్ళు ఎలాగంటే మన పర్వతాల్లో ఉండమని ప్రభు చెప్పారు మధ్యస్ వార్త ఇరవై నాలుగు అజ్యం పదహారు వచ్చినంలో మన పర్వతాల్లో ఉంటే ఆయనే మనకి ఆహారం ఇస్తారు తర్వాత మంచినీళ్ళు ఇస్తారని యష ముప్పై మూడు పదహారు యష గ్రంథం ముప్పై మూడు పదహారులో మీకు కావాల్సిన ఆహారాన్ని మంచి నీళ్ళు నేను దయచేస్తానన్నారు త్వరగా వస్తున్నారు దేవుని బిడ్డలారా ప్రభు కొరకు సిద్ధపడదాం కానీ ఏంటంటే భయంకరమైన తెగులు రాబోతుంది మనం ఒకే తెగుల గురించి నేర్చుకున్న ఇంకా ఆరున్నాయి అయితే తర్వాత ఈ యొక్క వేసకాలంలో తక్కిన వాటిని కూడా మనం ధ్యానించబోతున్నాం అయితే మనకున్న ఆధారణ ఏంటంటే ప్రభువు మనతో ఉన్నారు మన దేవుడు మనకు సహాయం చేస్తారు ఈ యొక్క ఏ తెగులు కూడా విశ్వాసకి రాదు ఇస్రాయేలీకి ఏ తెగులు రాలేదు మనకు కూడా అటువంటి తెగులు రాదు కడవర కాలంలో అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకమించి కొరకు ప్రార్థిస్తాను పరిశుద్ర మా తండ్రి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ ఆయన మీరు త్వరలో వస్తున్నారు మీ రాకుండా ఎత్తబడి ఆ జనాంగంలో మేము ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచమని ఈ యొక్క క్లిష్ట పరిస్థితి కష్టకాలంలో కూడా మీరు ఆదుకుని నడిపించమని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించమని యేసు ప్రభు వారు పరిశుద్ధమైన నాముని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మా అడ్రస్ డాక్టర్ శరత్ బాబు గారు స్పైసర్ మెమోరియల్ కాలేజ్ ఆన్ రోడ్ పూణే సెవెన్ మహారాష్ట్ర ఇండియా మీ ప్రార్థన అవసరతలకు మరియు బైబిల్ సందేహాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ జీరో ఎయిట్ జీరో డబల్ ఫైవ్ టూ ఫైవ్ నైన్ త్రీ నైన్ ఫైవ్ మరి ఒక నంబర్ ఎయిట్ టూ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ టూ సెవెన్ ఫైవ్ ఫాలోవర్స్ ఆన్ ఫేస్బుక్ శరత్ బాబు నక్కా యూట్యూబ్ డాక్టర్ శరత్ బాబు వాట్సాప్ జీరో ఎయిట్ జీరో డబల్ ఫైవ్ టూ ఫైవ్ నైన్ త్రీ నైన్ ఫైవ్ మరల వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరలా కలుసుకుందాం అప్పటి వరకు ప్రభు కృప మీకు తోడే ఉండుగాక ఆ మెయిన్